నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను బాలు. మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ విశ్లేషకులు ఇమ్మంది రామారావు గారు. వారితో మాట్లాడదాం సార్. నమస్తే. నమస్తే సార్. అలనాటి మేటి నటి, సహజ నటిగా పేరుగాంచినటువంటి జయసుధ గారి సినీ ప్రస్థానం ఎట్లా మొదలైంది? వారి యొక్క సినీ ప్రయాణం గురించి చెప్పండి. జయసుధ గారి సినీ ప్రస్థానం, అది జయసుధ గారి పిన్ని వరుస వస్తారు ఎవరు, నిర్మల గారు. దానిలో క్యారెక్టర్ కావాల్సి ఉంటే గుమ్మడి గారి కూతురుగా ఆ క్యారెక్టర్ తను చేసింది. దానికన్నా ముందరగా చాలామంది ఏంటంటే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత వాళ్ళ అసలు పేరుని కాకుండా సినిమాలోకి వచ్చిన తర్వాత డైరెక్టరో ప్రొడ్యూసరో ఇంకో పేరును సజెస్ట్ చేస్తూ ఉంటారు. అట్లా జయసుధ గారిది ఆమె నిజం పేరు అదేనా, లేకపోతే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఎవరైనా మార్చారా? మార్చారు. సుజాత ఏదో పేరు ఉండేది అన్నమాట. అవును. ఐమ్ నాట్ సో ష్యూర్. పేరు మాత్రం మార్చారు. అప్పుడు అందరికీ జయలు, జయసుధ, జయ జయప్రసాద్, జయ చిత్ర అని జయశ్రీ, జయలతో మొదలయ్యేవన్నమాట. ఓకే. అలాగా జయసుధ అనే పేరు పెట్టారు కానీ అది కాదు, అది పేరుంది. అయితే మొదట్లో ఆవిడ వాళ్ళ నాన్నగారు రమేష్ అని చెప్పేసి చాలా మంచి, చాలా హుషారుగా ఉండేవాడు. ఓకే. రమేష్ అని చాలా హుషారుగా ఉండేవాడు. హుషారుగా ఉండి ఇండస్ట్రీలో అందరితో కూడా చాలా తల్లు నాలుగులాగా ఉండేవాడు, కానీ చాలా డిసిప్లిన్గా పెంచేవాడు అన్నమాట. వాళ్ళమ్మ పేరు జోగులాంబ. ఓకే. జోగులాంబ అంటే జోగులాంబకి ఒక కొడుకును ఇద్దరు కూతుర్లు, జయసుధకి ఒక తమ్ముడు ఉన్నాడు అన్నమాట. ఓకే. అయితే సుభాష్కి ఇవిడ ఇద్దరు అక్కచెల్లెళ్ళు. వీళ్ళు అక్కడ పార్థసారథిపురంలో టీ నగర్లో ఉండేవారు అన్నమాట. అప్పుడు వెళ్తుండేవాళ్ళం మేము. అయితే అక్కడ చిన్న వయసులోనే ఆవిడకి పెళ్ళి అనుకోకుండా చేయడం జరిగింది. ఓకే. దానికి కారణం ఏంటంటే వడ్డే రమేష్ తాలూకు బంధు ఒకడు ఉన్నాడు, రాజేంద్ర ప్రసాద్ అని చెప్పేసి. ఆ బంధువుని ఏంటంటే అనుకోకుండా ప్రేమించి పెళ్లి చేసుకునే ఏర్పాటు చేశారన్నమాట. ఓకే. పెళ్ళి అయింది. పెళ్ళి అయిన తర్వాత అక్కడి నుంచి జయసుధకి ఓ విధంగా కష్టాలు మొదలయ్యాయి అని చెప్పాలి. ఓకే. అంటే ఆర్టిస్ట్కి కావాల్సింది ప్రధానంగా స్వేచ్ఛ, ఖచ్చితంగా క్రియేషన్, కల్పన కదా. కల్పనా చాతుర్యం ఉండాలంటే చాలా స్వచ్ఛంగా ఉండాలి, స్వేచ్ఛగా ఉండాలి. అది లేకపోవడం వల్ల తను ఎప్పుడు ఆల్మోస్ట్ చాలు మేఘ సందేశం ఆ టైంలో ఆ రాజేంద్ర ప్రసాద్తో దాసరి నారాయణ రావు గారి సమక్షంలో విడాకులు తీసుకోవడం జరిగింది అన్నమాట. ఓకే. విడాకులు తీసుకోవడం జరిగినట్టయితే అప్పుడు ఈవిడ అది ఈ రెండో పెళ్లికి ఆల్మోస్ట్ చాలు నేనే ఒక సాక్షి. ఎలాగంటే విశ్వరూపం షూటింగ్ జరుగుతుంది అక్కడ, హల్టీకల్చరల్ గార్డెన్ ఏదో ఉంది మద్రాసులో. ఓకే. అక్కడ ఒక క్లాబ్ బోర్డు కుడుతూ కనిపించాడు నితిన్. ఓకే. జయసుధ కారులోంచి దిగింది. అసలు క్లాబ్ బోర్డు పడుకుంటుందంటే ఎవరో చిన్న కుర్రాడు పడుకుంటాడు, కానీ ఎంత 6 అడుగులు పొడవు, బంగారపు ఛాయ, కళ్ళద్దాలు, ఈ క్లాబ్ బోర్డు పుట్టేసరికి పడుకునేసరికి ఇలా కళ్ళద్దాలు తీసి హూయి చీ అందమాట. ఓకే. ఐ లవ్ ఎట్ ఫస్ట్ సైట్. ఇంకా అక్కడి నుంచి అంటే నితిన్ అంటే ఓ ప్రత్యేకమైన అభిమానులతో చూసేది అన్నమాట. ఓకే. మాకు అసలు నితిన్ ఎందుకంటే జితేంద్ర అక్కడ అల్లరి చేస్తున్నాడు గనక అది అల్లరి తగ్గించాలని. అందులో ఒక టైగర్ అనే పేరు కదా దాసరి నారాయణ రావు గారు. అవును అవును. అందువల్ల అది తగ్గించాలని ఇక్కడ పంపించారన్నమాట. ఓకే. పంపిస్తే ఈవిడ చాలా ఇంట్రెస్ట్ పెంచుకుంది. చాలా మంచి కుర్రాడు, మంచి యువకుడు, బాగున్నాడు, అందగాడు, సినిమా వల్ల జితేంద్రలా ఉంటాడు. అవును. బాగా హైట్ ఎక్కువ ఉంటాడు, బాగా అదే ఉంటాడు. సరే వీరికి ఏంటంటే ఒక సహజీవనం, తన పెళ్ళి అయిపోయింది, పిల్లలు పుట్టారు, ఇదంతా ఉంది కదా. అయితే ఆయన మూలంగా జయసుధ గారికి ఊహించని కష్టాలు మొదలయ్యాయి. ఏ విధంగా అంటారు? ఎలాగంటే అక్కడ నుంచి ఫ్యామిలీ వచ్చేయడం, రోజుకొక 50 మంది ఆ ఇంట్లో ఉండడం అన్నమాట. వాళ్ళందరికీ పెట్టిపోతుడు ఇవన్నీ ఉండేవన్నమాట. ఆయనకి జయసుధ మొదట పెళ్ళారా? జయసుధతో ఎవరికి? నితిన్కి.
అని ఫస్ట్ మ్యారేజ్ ఓకే అడుకున్నాడు కదా. ఓకే అందుకని ఫ్యామిలీకి పెట్టేసరికి కొంచెం కష్టాలు కొని తెచ్చుకుంది. సరే భర్తని డైరెక్టర్ని చేయలేదు అని సినిమాలు అనుభవం లేదు, రెండో మూడో సినిమాలు చేశాడు, ప్రొడ్యూసర్ని చేయాలి అని కొన్ని సినిమాలు చేసింది అన్నమాట. ఓకే జయసుధ గారు సొంతంగా బ్యాండ్ పెట్టి కొన్ని సినిమాలు చేసింది. దాంట్లో కొన్ని మొదట్లో సినిమాలు తీసి కలికాలం ఎన్ని సినిమాలు బాగా ఆడాయి అవును, కానీ లాస్ట్లో అదృష్టమైన సినిమా చేస్తే దురదృష్టం అయిపోయింది. అలా మూడు నాలుగు సినిమాలు వరుసగా ఫ్లాప్ అయిపోయాయి అన్నమాట. అప్పుడు జయసుధ గారికి మళ్ళీ మామూలుగా బయటపడే పరిస్థితి వచ్చింది అన్నమాట. డబ్బులు అప్పుడు సర్దుబాటు అవ్వలేదు. ఆ బాధల్ని తట్టుకోలేక తను మనశ్శాంతి కోసం ప్రభువుని ఆచరించవలసిన అవసరం వచ్చిందన్నమాట. ఓకే అలా ప్రభుని ఆచరించిన తర్వాత ఆవిడ కొంచెం మనశ్శాంతితో బ్రతుకుని నేర్చింది. సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించినప్పుడు కూడా పెద్ద సక్సెస్ అవ్వలేదు ఆవిడ. తర్వాత ప్రభువు నమ్ముకున్న తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఏదో సబ్స్టిట్యూట్ ఉందన్నమాట. ఎందుకు జరిగిందో ఏమిటో ఆ భార్యాభర్తల మధ్య అపార్థాలు చోటు చేసుకున్నాయి. అపార్థాలు చోటు చేసుకుంటే ఆయన చచ్చిపోవాల్సిన అవసరం లేదు. అవును ఎందుకంటే ఇద్దరు కొడుకులు ఉన్నారు, సింగపూర్లో ఉద్యోగాలు చేసుకుంటున్నారు, మధ్య బాగా వెళ్ళాపు. కొడుకులు చూస్తారు కదా, కొడుకులు చూడకుంటే ఏముంటారు కనుక వెళ్ళాపు. మరి ఆయన ఎందుకు అలా చేశాడో మరి తెలీదు. ఆయన అనుకోకుండా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఆవిడ ఏంటంటే ఓన్లీ ప్రభువు నమ్ముకునే ఉంది. కానీ సహజ నటిగా చాలా వందల సినిమాలు ఆ ఖాతాలో ఉన్నాయి. అప్పట్లో దాసరి నారాయణరావు గారి డైరెక్షన్లో కావచ్చు, భోవన్ బాబు గారి సరసన కావచ్చు, చాలా సినిమాలు ఉన్నాయి. ఈ సంపాదన అంతా ఎటుపోయింది అంటారు? సంపాదన అంతా సినిమాలు తీసిపోయిందని చాలా వరకు అలా కూర్చొని తినడం కదా. మరి కొడుకులను తయారు చేసుకోవడం, కొడుకులను వాళ్ళు ఇండిపెండెంట్గా బ్రతికేలా చూసుకోవడం, ఇవన్నీ ఉన్నాయి కదా. అందువల్ల ఏమి లేదు, సంపాదన ఏమి లేదు. రాజకీయాల్లో కూడా పెద్దగా సంపాదించలేదు. నేను ఆవిడలో ఉన్న పెద్ద గుణం ఏంటంటే తొలి రోజుల్లో జయసుధ గారి తాలూకు ఎదుగుదలకి ఎవరెవరైతే వాళ్ళు సహాయం చేశారో ఒక 10 మందిని ఎంపిక చేసుకొని 10 మందికి సన్మానం చేసిందన్నమాట. ఆ 10 మందిలో ముందు వరుసలో నేనున్నాను. ఓకే ఇక్కడ డెక్కన్ హోటల్ డెక్కన్ అది చేశారన్నమాట. అదొకటి. తర్వాత ఆవిడకి బ్యాడ్ ఏమిటంటే మేఘసందేశం సినిమాకి అందరికీ అవార్డులు వచ్చాయి, ఈవిడకు కూడా అవార్డు ఫిక్స్ అయిపోయింది. ఉమ్మడి గారు చెప్పారు కేవలం ఒత్తులు ఉన్నాయి చూసారా, ఆ ఒత్తులు సరిగ్గా పలకలేదని భార్య అన్నదానికి భార్య అన్నారనుకోండి, అట్లాంటి అలాగే బాధ్యత అన్నారనుకోండి, అలా కాదు బాధ్యత అనాలి. చిన్న ఒత్తులు పలకలేదని చెప్పేసి అవార్డుని క్యాన్సిల్ చేశారన్నమాట. అది మాత్రం చేతుల వరకు వచ్చి అది మిస్ అయినటువంటి దురదృష్టం. ఆ అవార్డు మిస్ అయింది అన్నమాట, లేకపోతే ఆవిడ నేషనల్ ఓర్వసుగా మిగిలిపోయేది మనకి. అట్లాంటి ఆవిడ జీవితంలో ఎదురు దెబ్బలు అన్ని అప్స్ అండ్ డౌన్స్, అప్స్ అండ్ డౌన్స్ అన్నమాట. అయినప్పుడు కూడా మామూలుగా హ్యాపీగా ఈరోజు ఉంటుంది. ఆవిడ జీవితానికి ఎవరో థ్రిల్ అయిపోయి ఇప్పుడు ఆత్మకథ రాద్దామని అమెరికా నుంచి వచ్చాడు. ఆవిడే ఆవిడ చుట్టూ ఆయనే తిరుగుతున్నారు అన్నమాట. మన వాళ్ళు ఏదో లింక్ పెట్టేశారు. కానీ అంటే 60 సంవత్సరాలు దాటినప్పటికీ కూడాను అటు జయప్రద కావచ్చు, అటు జయసుధ కావచ్చు, ఇంకా వాళ్ళలో అందం తగ్గనేటువంటి ఇది మనం చూస్తూ ఉన్నాము. అంటే అదేంటి, వాళ్ళలో ఉన్నటువంటి ఆ గుణం సహజ గుణం అంటారు. అది సహజ గుణం కాదు, వాళ్ళు తీసుకున్న కేర్ అట్లాంటిదండి. వాళ్ళు తీసుకున్న కేర్ ఎట్లాంటిది, వాళ్ళు ఆర్టిస్టులుగా ఎంత రాణించారు. జయసుధ ఎలాగుండేది, మొహం నిండా స్ఫోటక మాత్రలను అన్నీ ఉండే కదా, ఎంత కేర్ తీసుకోకపోతే ఆ ఫేస్ ఎలాగుంటుంది. చాలా జయసుధ చాలా అవుట్ స్పోకెన్. ఓకే నాకు మేఘసందేశం సినిమా పోలవరం వెళ్ళినప్పుడేమో గోదావరి గట్టులో కూర్చొని కబుర్లు చెప్పుకోవడం, డ్యాన్స్ మాస్టారు ఆయన పేరు శివకుమార్ మీ అందరూ ఇంగ్లీష్ నవల్ చదివేది, కొంచెం జోకులు వేసేది, బాగా ఉండేది అన్నమాట జయసుధ. ఓకే అది రైట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.